రామాయణంలో మీరు అది పట్టుకోవాలి. పాపం పెరుగుతూ ఉంటే మీరు భగవంతుడి వైపుకి వెళ్ళి మనసు మార్చుకున్నారా, పాపం తరిగి ఈశ్వరుడి వైపుకి ఎడతారు. మీరు ఈశ్వరుడి వైపు అడుగులు వేయకుండా పాపాన్ని పెంచుకున్నారా, ఈశ్వరుడి చేతిలో నిహతులు అవుతారు. అప్పుడు ఏం చేయాలంటే, ఈశ్వరుడికి ఇంకొక మార్గం ఉండదు కాబట్టి పడగొట్టేస్తాడు. వీడు మారట్లేదు, నేనేంచి ఇంక ఉపాధి ఇచ్చినందుకు చేస్తున్నాడు ఈ అల్లరి, కాబట్టి ఉపాధి తీసేయాలి. ఇప్పుడు మీరు పిల్లాడిని ఆడుకోరా అని చెప్పి ఏదో చిన్న ధనస్సు, ప్లాస్టిక్ ధనస్సు ఇచ్చారండి, వాడు అది పెట్టి అందరినీ కొడుతున్నాడు. ఇంటికి ఎవరో పెద్ద మనుషులు వచ్చారు, మీరు సంతోషంగా అయ్యా మంచినీళ్ళు తాగుతారా అని లోపలికి వెళ్ళారు. వచ్చిన ఆయన వేదం చదువుకున్న ఘనాపాఠి, ఇంటికి వచ్చారు. మీరు లోపలికి వెళ్ళారు, ఆయన ఏదో కళ్ళు మూసుకుని మంత్రం చేసుకుంటున్నారు. వీడు వచ్చి ఆ ధనస్సు తిరగేసి ఆ ప్లాస్టిక్ ధనస్సు పెట్టి ఆయన కొట్టాడు తొడ మీద. ఆయన ఘనాపాఠి, ఆయన వేదం చదువుకున్నవాడు, ఆయనకి తెలుసు. ఆయన నవ్వేసి, తప్పు నాన్న, అలా కొట్టకూడదు అన్నారు. మీరు చూసారు ఏం చేస్తారు ఇప్పుడు? కొట్టకని బోధ చేస్తారా, ముందు ఆ ధనస్సు లాగేస్తారా చెప్పండి నాకు? తీసేస్తారు ముందు పిల్లాడి చేతుల నుంచి. ఈశ్వరుడు కూడా అంతే, ఇది వీడికి ఇచ్చాను కాబట్టి వీడి ఇలా బాధ పెట్టేస్తున్నాడు కాబట్టి తీసేస్తాను, ఇంకా తప్పదని తీసేస్తాడు. అదే పాపమును తీయడానికి ఈశ్వరుడు రావడం అన్న మాటకు అర్థం అది. నువ్వు పెంచుకుంటూ పోతే నిన్ను తీసేయడం వినా మార్గం లేని స్థితి వస్తుంది. నువ్వు ఏదైనా అడ్డు పెట్టుకుని విపరీతంగా అహంకరిస్తే దాన్ని తీసేయడం వినా ఈశ్వరుడికి ఇంకో మార్గం లేకుండా పోతుంది. ఇది ఎప్పుడు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకో పెద్ద ధనస్సు, ఇంకో నాలుగు బాణాలు కూడా ఎప్పుడు ఇస్తాడు తండ్రి గారు? తాతగారండి, తాతగారండి, ఇంటికి ఎవరో పెద్దలు వచ్చారు, బాణం అక్కడ పెట్టేసి ఆయన కాళ్ళకి దండం పెట్టాను తాతగారండి అన్నాడు అనుకోండి, మనవాడు ఏది అడిగినా కొనిస్తాడు తాతగారు. ఇంకో తుపాకీ కూడా, బొమ్మ కూడా కొందిచ్చిస్తాడు. ఎందుకని? ఇంటికి గణపతి గారు వస్తే కొట్టడు వాడు, దండం పెడతాడు. వాడికి తెలుసు, యుక్తాయుక్త విచక్షణ తెలుసు. కాబట్టి ఎవరికి ఇస్తాడు ఈశ్వరుడు? ఎవడు ఈశ్వరుడు చెప్పినట్టు వాడతాడో విభూతిని వాడికి ఇస్తాడు. ఎవడు ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఈశ్వరుడు చెప్పని దానికి వాడుతున్నాడో వాడికి ఆ విభూతి తీసేస్తాడు.